హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం పెసరపన్నుల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా మనకి పెసరి కావాలి చింతపండు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిలికలు కొద్దిగా కరివేపాకు పెసర నేను సగానికి కట్ చేసి పెట్టున్నాను ఎప్పుడు పెడతాం మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం గిన్నెలో ఆయిల్ వేసుకుని కాయలు వేడక్కాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లి ముక్కలు బ్రౌన్ కలర్లకు వచ్చేసాయి ఇప్పుడు కొద్దిగా పసుపు కారం వేసుకొని కలిపేసుకుందాం కొంచెం చింతపండు రసం వేసుకోవాలి ఇందాక కట్ చేసి పెట్టుకున్న పెసరి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి సాల్ట్ అప్పుడే వేయొద్దు లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే పెసర మనకి ఉడకకుండా గట్టిగా ఉండిపోతాయి అది ములిగే వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచసేపు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకుని పెసరి పనులు ఉడుకునే ఏదో ఒకసారి చూసుకోవాలి ఒకదాన్ని తీసుకుని స్పూన్తో కట్ చేసి చూస్తే కట్ అవుతుంది ఉడకపోతే లోపల తెల్లగా ఉంటుంది ఇది ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూడు తీసి చూద్దాం దగ్గరికి అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను పెసరకున్న పులుసు విధంగా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఉంచండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు కూడా వస్తుంది మరొక తడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్